కాకినాడ రూరల్ మండలం నేమం జెడ్పీ హైస్కూల్లో జగనన్న విద్యా కానుక కిట్లను విద్యార్థులకు 99% పంపిణీ చేపట్టడం జరిగిందని ప్రధానోపాధ్యాయులు వివి రమణ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేరెంట్స్ కమిటీ చైర్మన్ పోతంశెట్టి రాజరాజేశ్వరి ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ సర్పంచ్ రామదేవు సూర్యప్రకాశ్రావు చేతుల మీదుగా జగనన్న విద్యా కానుక కిట్లను 99% పంపిణీ చేయడం జరిగిందన్నారు. విద్యార్థుల బయోమెట్రిక్ పూర్తి స్థాయిలో తీసుకున్నామని వివరించారు. మాజీ మంత్రి ఎమ్మెల్యే కురసాల కన్నబాబు స్థానిక నాయకుల ప్రోత్సాహంతో ఫేజ్ 2లో నాడు నేడు నిధులు మంజూరు అయ్యాయని, ఇసుక కొరతతో పనులు ఆగాయని, త్వరలోనే పనులు ప్రారంభిస్తామని తెలిపారు. తమ పాఠశాలలో ఈ సంవత్సరం ఎన్ఎంఎంఎస్ కు ఒక విద్యార్థిని సెలెక్ట్ అయినట్లు వెల్లడించారు. జిల్లా ప్రజాప్రతిష్ట పాఠశాల నియమం ప్రధానోపాధ్యాయుగా మా పాఠశాలలో జగనన్న విద్యా కానుక కార్యక్రమం జూలై 22వ తారీఖుని గౌరవ పాఠశాల గ్రామ సర్పంచ్ శ్రీ రామదేవ్ సూర్యప్రకాశ్రావు గారి ఆధ్వర్యంలో, పాఠశాల విద్యా కమిటీ చైర్పర్సన్ గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. మా పాఠశాలలో 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు కూడా 252 మంది విద్యార్థులు గారు ఉన్నారు. 252 మంది విద్యార్థులకు కూడా జగనన్న విద్యా కానుక సంబంధించినటువంటి కిట్లన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా ఈ కిట్లన్నీ కూడా పూర్తిగా సమకూర్చడం జరిగింది. ఇందులో విద్యార్థులందరూ కూడా వీటిని ఎంతో సంతోషంగా ఆనందంగా తీసుకోవడం జరిగింది. గౌరవ గ్రామం మా నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ సత్యనారాయణ గారు ఇచ్చారా ఎమ్మెల్యే? అన్ని విషయాలను కూడా ఆయన మా పాఠశాలకి అంటే చాలా ఇష్టం. మా పాఠశాలను అభివృద్ధి రంగంలో తీసుకెళ్ళడానికి ఆయన అన్ని విధాలు కూడా స్వయంగా కృషి చేయడం జరుగుతుంది. అలాగే నాడు నేడు పథకంలో ఫేజ్ 2లో పథకంగా మా పాఠశాల కూడా ఎన్నిక కావడం జరిగింది. ఈ దీనికి ఏ అవసరాలు ఉన్నాయో గ్రామ పాఠశాల విద్యా కమిటీ అలాగే గ్రామ సర్పంచ్ గారు వీళ్ళందరూ కూడా గుర్తించి చర్చించడం జరిగింది. ఆ క్రమంలో కొన్ని అభివృద్ధి పనులన్నీ కూడా నాడు నేడుకు సంబంధించినటువంటి పనులు కూడా చేయడం జరుగుతుంది. ఇది థ్యాంక్ యూ.